శ్రీరమణీయం యూట్యూబ్ ఛానల్ వీక్షకులు అందరికీ అభివాదాలు. జీవనంలోనే సత్యాన్ని సహజంగా సరళంగా ఆవిష్కరించేందుకు శివశ్రీ రమణ గురుదేవులు అందిస్తున్న ఈ అద్వైత బోధపై మీ స్పందనలను కమెంట్ల రూపంలో తెలియచేయాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. స్వామి నమస్తే. స్వామి, మీరు చేస్తున్న అద్వైత బోధలో కానీ, జ్ఞానులు చేస్తున్నటువంటి విచారణ బోధలో కానీ మాకు ఒక చిన్న సంశయం ఏర్పడుతుంది స్వామి. ఇప్పటిదాకా మేము విన్న సమాచారం ఏమో మమ్మల్ని ఏదో చేయాలని చెప్తాం, ఏదో ఒకటి చేయాలి, మీరు మీ ప్రయత్నం ఉండాలి, ప్రయత్నం లేకుండా కుదరదు అని. అద్వైతంలోనేమో అది ఉన్నదే, అందుకున్నదే, ఈ క్షణంలోనే ఉన్నది ఇట్లా చెప్తున్నారు స్వామి. దీనికి సంబంధించి ఒక భక్తుడు కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు స్వామి. సహజ స్థితి అదే అయినప్పుడు మనకు ఎరుకలేదు కాబట్టి అవన్నీ తంటాలు బాధలు, ఎందుకంటే మనం దేహమే నేను అనే భావంతో జీవిస్తున్నాం కాబట్టి. దేహం నేను కాదు అనే భావనతో సాధన చేస్తే ఆ సహజ స్థితి ఏమిటో అది ఎరుకు తెలుస్తుంది. మన సహజ స్థితి అదే అయినప్పుడు ఇక ఈ ధ్యానం, ప్రవచనం, సాధన ఇవన్నీ ఇక ఎందుకు స్వామి? సాధారణంగా సామాన్య మనుషుల్లో ఉంటాం కదా, మన మనసుల్లో నిమగ్నమై. అలాంటప్పుడు సత్యం తెలుసుకోవడం, నేనెవరో తెలుసుకోవడం ఏమీ ఉండదు కదా. మరి ఇప్పుడు దీంట్లో నా ప్రయత్నం ఏంటి అని అడుగుతున్నారు స్వామి. నమస్తే అండి. ఆ భక్తులు కూడా నమస్కారం. ఇక్కడ ఒక విషయం ఉంది. ఈ ఉపాధి ద్వారా ఈ చైతన్యం చెప్పేది ఏది కూడా చెయ్యొద్దని చెప్పట్లేదండి అయ్యగారు. అట్లానే మీరు ఈ చేయమని కూడా చెప్పట్లేదు. ఏది అనుకూలమో చేసుకోవాలి. ఇకపోతే రెండవది అర్థమైంది, నేను ఈ చెయ్యొద్దని చెప్పట్లేదు, ఇదే చేయమని కూడా చెప్పట్లేదు. సరే, ఇప్పుడు మన బాధ ఏమిటి? అర్థం కానంతకాలం ప్రశ్న ఉంటుంది. ప్రశ్న ఉన్నంతకాలం దానికి సాధన అవసరమే. ఏ ప్రశ్నకైనా, భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా, తెలుసుకునే బాధ్యతకి సాధన అన్నారు. తెలుసుకునే అవసరం ఆ మనసుకే ఏర్పడింది, నీకు నాకు కాదు. మనసుకు ఒక సంశయం వచ్చింది, తీర్చుకునే అవసరం ఎవరికి ఏర్పడది? నాకు నీకు కాదు, మనసుకే ఏర్పడింది. ఇప్పుడు ఈ అనంత సృష్టిలో పొద్దున్న లేచి పడుకునేంతవరకు ఎవరికి ఏ సంశయాలు మనసుకు వస్తున్నాయో ఆ మనసే తీర్చుకుంటుంది. దానికి XYZ అని పేరెందుకు? సాధన ఏమిటంటే ఆ మనసు దానికోసం చేస్తున్న కృషికి సాధన అని పేరు. విషయాన్ని బట్టి అది మారుతుంటుంది, విషయాన్ని బట్టి అది మారుతుంటుంది. కాబట్టి సాధన లేని అసలు కదలిక ఎక్కడుంది? సాధన అంటే కదలికే ఒక దానికోసం అయినప్పుడు, ఒకదానికి అయినప్పుడు దానికి వచ్చే సంశయాలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇదంతా సాధనే రవి గారు. మీరు ఆలోచిస్తున్నప్పుడు వచ్చే ఆటంకాలు కూడా సాధన అని పేరు. అన్ని సాధన కానీ విషయమే లేదు. శోధన సాధన లేని క్షణం ఉందేమో చూడండి, మీకు అర్థమైంది? సరే, కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ఈ భక్తులు అంటున్నారు మరి చేయొద్దంటారా అని అంటున్నా, మీరైనా అది అడుగుతున్నారు. తత్వం అది చెప్పింది కదా. ఇప్పుడు చిన్న ఉదాహరణ, ఈ యూట్యూబ్లో కూరలు పచ్చళ్ళు చేయటం కిచెన్ అని వస్తుంది, రకరకాలు ఉన్నాయి. ఇట్లా చేయండి చాలా బాగుంటుంది, ఇట్లా చేయండి చాలా బాగుంటుంది. అది అంతిమ ఫలం గురించి చెబుతున్నారు. ఇది చేస్తూ అంతిమ ఫలమైనటువంటి అటు మీరు అనుకునే రుచి ఆస్వాదన ఒక సమాధానం చెబుతున్నారు. ఇది ఇట్లా ఉంది, చాలా బలి బాగుంటుంది, చాలా బాగుంటుంది. అట్లానే అది అంతిమ సత్యమైనటువంటి ఉనికి యొక్క లక్షణాలు ముందు తెలిసి ఉంటేనే కదా మనకు దాని మీద ఒక ఇచ్చ వచ్చేది. తెలియకుండా ఇచ్చ ఎట్లా వస్తుంది? ఇప్పుడు నేనున్న లోపల చాలా బాగుంటుందండి, అసలు ఏది ఉండదు, ఇంత ఆనందకరమైన స్థితి. బ్రహ్మానందం కూడా దానికంటే తక్కువే. బ్రహ్మానందం కంటే ఆవులది అది శివానందము, అంత గొప్పది అది. అది ఒకసారి రుచి చూస్తే ఇంకేం అడగము ఈ లోకంలో. అది ఒకసారి రుచి చూసాక అమృత తత్వం అది జనన మరణాలని అన్నిటి నుంచి దూరం చేస్తుందని ఆ తత్వం గురించి చెబుతూ భలే ఉంటుంది అని అంటున్నానంటే దాని గురించి కూడా కొంత మీకు మనకు అప్పుడు కదా ఇచ్చ వస్తుంది. తెలియటం తెలియకపోతుంది, ముందు తెలియాలి కదా, సాధన తర్వాత అండి. తెలియకపోతే ఎట్లా సాధన చేస్తారు ఏదైనా? మరి తెలిసింది కదా సాధన చేయొద్దని అంటే నీకు తెలిసిందా అన్నది ఇంకో ప్రశ్న. నాకు అనుభవంలోకి వచ్చిందా, నాకు అవగాహనలోకి వచ్చిందా? వస్తే ఈ ప్రశ్న కానీ ఈ ఆలోచన కానీ నీకు మాట్లాడే ఇతరులు ఎవరు కనపడరు. ఇతరు చెప్పే ఇతరుడు కానీ, నువ్వు చెప్పడానికి ఇతరులు కానీ, వ్యక్తం చేయడానికి ఇతరులు కానీ, వ్యక్తం చేసే లక్షణం నీకు ఇతరంగా కానీ ఇంకా లేనే లేదు. అది
उत्तमोत्तम अभव अभी व्यक्तिगत इन ने अंतिम सत्यम ओक दिन लक्षण इकान चपेन तप का इकते रोदी రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి అంతిమ సత్యం దర్శనం అయిన తర్వాత మనసు ఉండదు ఒక మాట. మనసున్నంత కాలము అది ప్రయాణమే కానీ గమ్యం చేరినట్టు కాదరేగా. ఇప్పుడు ఒక మాట చెబుతున్నా, మీరు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ ఎప్పుడు చేరుతాం అన్నంత కాలం ప్రశ్న ఉన్నంత కాలం హైదరాబాద్ చేరినట్టు కాదు. చేరాక హైదరాబాద్ చేరాలా చేరానా ఏమన్నా ఉంటున్నాయో పనిలో పడిపోతాయి. ప్రశ్న పోతుంది గమ్యంలోకి వెళ్ళాక. ప్రశ్న ఉండదు. ప్రశ్న ఉంది అంటే సాధన అవసరమే. అవగాహన ఇక్కడ తత్వ తాత్వికంగా చెబితే జ్ఞానుల వైపు మాట్లాడితే తత్వపరంగా సాధన అంటే ఏమిటంటే అవగాహన. ఇప్పుడు అవగాహన చేసుకోవడం కూడా సాధనే అనే విషయం మర్చిపోతున్నాం మనం. సాధన అంటే కేవలం జపం చేయటము, పూజ చేయటము, క్షేత్రాలు వెళ్ళటము, లేకపోతే ఇంకెక్కడో కూర్చొని మెడిటేషన్ చేయటము. ఎక్కడో చెప్పారు, చదివారు, పెద్దలు చెప్పారు. ఓషో ఏమంటున్నారంటే మెడిటేషన్ ఈజ్ నాట్ డూయింగ్, దే బీయింగ్ అన్నారు. డూయింగ్ కాదు మెడిటేషన్ అంటే బీయింగ్ అన్నారు. మహానుభావులు మంచివాళ్ళు గొప్పవాళ్ళు చెబుతున్న మాటలన్నీ అట్టనే ఉంటాయి. అంటే బీయింగ్ అంటే సహజత్వం అర్థం కావాలిగా. డూయింగ్ కాదంటే మీరు ఒప్పుకుంటారా? చేయాలిగా. మరి నువ్వే అంటావుగా, చేయొద్దంటేనే చేయాలంటావు, చేయమంటేనే అక్కర్లేదు అంటున్నారు. మనసు ఇంతేనండి, మనసు వ్యక్తమైన చోట కురివేది. దీన్ని ఒప్పుకోదు, దాన్ని ఒప్పుకోదు. ఇప్పుడు మీకే ఏదో చేయండి రవి గారు, రొట్టి ఉండకండి సాధన అంటే మా తత్వం ఏం చెబుతాం వద్దంటుంది కదా అంట. అంటే తప్పించుకోవటమే, తప్పుకొని పోవటమే. పోని ఏం చేయొద్దు, హాయిగా ఉండండి అంటే మరి నాకేం తెలియట్లేదు అది తెలుస్తుంది. చేయమంటేనేమో చేయదు, చేయొద్దంటేనేమో బుడుకోదు. మనసు ఇంతేగా అంటే ఎంత ఎన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయి మనకి. రాత్రి పడుకొని రేపటి నుంచి తెల్లదాము లేవాలంట, నీకుంది అవకాశం, లేచే అవకాశం. పొద్దున్నే లేవగానే కసి పడుకుందాం అంటా. ఎవరు నువ్వు ఇందులో? లేచేవాడివే, ఇంకా బద్దకిచ్చి పడుకునేవాడివే. ఇందులో ఎవరు నువ్వు? ఎవరినంటావు నువ్వు? నువ్వే కదా, నువ్వే తప్పించుకుంటున్నావు కదా ప్రయాణంలో నుంచి, తప్పిపోతున్నావుగా సత్యంలో నుంచి. ఇక్కడ సత్యం ఏంటి? నువ్వు లేవటమే నీ అనుభవం. నువ్వు అనుకున్న పని నువ్వు చేయగలిగితే అంతదాకా మన మనసుకి ఎంత పక్వత రావాలి. ఇప్పుడు నేనే ఇప్పుడు మన తత్వంలో ఇప్పుడు నేను ఇంతకాలం మనం ఏదో యూట్యూబ్లో ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నా దగ్గరికి తీసుకువెళ్ళాలి అని. వద్దని అయితే చెప్పట్లేదు. ఎవరెందులో ఉన్నారో హాయిగా చేసుకోండి. ఏం చెబుతున్నా, మనసే కాబట్టి ఏ పని చేసినా పూజ చేసినా ప్రపంచంలో ఉన్న మనసే కాబట్టి మనసుని అవగాహన చేసుకోండి, మనసును చూడండి, దాని పనితీరు చూడండి. ఈ సాధన కాకుండా ఎట్లా ఉంది, ఖాళీగా ఉండమని ఎక్కడుంది అసలు బోధలు? మనసును చూడటం ఉత్తమోత్తమైన సాధన. మనసుతో చేసే వాటిని చూడటం జీవనంలో కూడా సాధన, అది కూడా చూడాల్సిందే. అట్లానే మనసు ద్వారా ఈ బాహ్య ప్రపంచంలో వస్తువుల ద్వారా పొందిన అనుభవాన్ని చూడటం కూడా మనసులో భాగమే. ప్రతిదీ అవగాహన ఉండాల్సిందే, జీవనానికైనా దైవానికైనా. భౌతికము ఆదిభౌతికము ఆదిభౌతికమనికి రెండింటి కూడా మనసు ఉండాలి. మనసు మీద ఒక అవగాహన ఉండాలి. మనసు పెట్టు, మనసు పెట్టు, మనసు పెట్టు అంటున్నారు. మనసు పెట్టు 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 అనే సూత్రం మనకి బాహ్య రోజు జీవితంలో రోజువారీ జీవితంలో మనసు పెట్టు, మనసు పెట్టు విను, అది మనసు పెట్టిపోవడం, మనసు పెట్టి చదువుకొని పెట్టు పెట్టు మనసుని అంటున్నారు. పెట్టకు పెట్టగానే ఒక చోట, పెట్టు పెట్టని ఒక చోట. నీ మీద నువ్వు మనసు పెట్టకు, నీ మనసు మీద మనసు పెట్టకు. ఇది ఆధ్యాత్మిక మనసు మీద మనసు పెట్టడం అంటే ఏంటో తెలుసా అండి? నాకు మనసు నిలబడట్లేదు, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఆ వికారం, ఇది మనసు కదా, ఎంత కలిపి మనసే. ఆ మనసు మీద మళ్ళీ మనసు పెట్టినప్పుడు ఏమవుతుంది మీకు? బాధేగా, దుఃఖమేగా? అది అహంకారానికి పరాకాష్ట, చాలా ఇబ్బంది పెడుతుంది అంతే. ఇవన్నీ గమనించమనే చెబుతున్నాను నేను. ఏది వద్దంటల్లా, చక్కగా చెప్పని చేసుకోవచ్చు, కానీ ఏం జరుగుతుందో చూడండి, విగ్రహారాధన చేయండి, ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయొద్దంటారా? నేనెందుకు చెప్పాలి చేయొద్దని? మీకు అర్థమైతే మీరు చేస్తారో చేయరో
అది నిర్ణయిస్తుంది, మీ అవగాహన నిర్ణయిస్తుంది. రవి గారు ఒక చౌరాస్తాలో మీరు ఎటు వెళ్ళాలో మీ అవసరం నిర్ణయిస్తుంది, మీ అవగాహన నిర్ణయిస్తుంది. చౌరాస్తా నిర్ణయించదు. కదా అట్లానే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయొద్దంటారా అని మీ ప్రశ్న. నేనంటాను మీరు ఊరుకోరుగా, చేయకుండా ఉంటారా? ఇప్పుడు ఇది చేయండి, చేస్తారా? అది సాధ్యం కావట్లేదు. అందుకని నేనే ఉంటున్నానంటే మీ మనసుని మీరు అర్థం చేసుకున్నప్పుడు చేస్తుందో చేయదో మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. నేను చెప్పడం ఏంటి, ఒక వ్యక్తి చెప్పేదే ఉంది, ఒక సృష్టిలో జరుగుతున్నదే ఎన్నో చూస్తున్నాం. బలు మనసు ఉండగా ఇష్టాయిష్టాలతో కదలటం, మనసు పోయిన తర్వాత ఎట కదులుతుంది అన్నది మనకి ఇప్పుడు తెలియదు. మనసు పోయాక చెప్పండి, మీకు అవగాహన అయ్యాక చెప్పండి చేయాలా వద్దా అన్నది. ఒక ప్రశ్న వచ్చిందంటే ఎటువైపు నుంచి అయినా ఏ రకంగా అయినా గమ్యం కాదు, అది గమ్యం కాదు. అసలు మీకు ప్రశ్న రాదురా అంటారు గారు, నిద్రలో గాఢ నిద్రలో లేవాలని వస్తుంది, పడుకోవాలని వస్తుంది, రెండు లేనిది కదా అనుభవం అంటే. అది కాదు ఉత్తమైన అనుభవం. ఉత్తమోత్తమైన అనుభవం ఏమి అంటే గాఢ సుషుప్తి. నేనేం చెబుతున్నానంటే మిమ్మల్ని మీరు తెలుసుకోండి అంటున్నాను. తెలుసుకునే విధానానికి ఎట్లా ఉంది ఏముంది అన్నది ఒక చిన్న వివరించే ప్రయత్నం చేస్తున్నాను. నేను వద్దని ఆపమని చెప్పకు, మీరు విగ్రహం చేస్తున్నారు వదిలిపెట్టండి అది మంచిది, అది చెప్పట్లేదు. నేను జపం చేస్తున్నాను వద్దని చెప్పట్లేదు. క్షేత్రాలు వెళ్తున్నారు వెళ్ళొద్దని చెప్పట్లేదు. క్షేత్రం వెళితే మీ మనసులో కోరికతో వెళ్తున్నారా లేదా మీరే చూడండి. నేను అరుణాచలంలో ఇప్పుడు పౌర్ణమి వస్తే 25-30 లక్షల మంది వస్తున్నారు. 25-30 లక్షల మంది ఎందుకు వస్తున్నారు మీకేం తెలుస్తుంది? ఎవరు ఎందుకు తిరుగుతున్నారంటే తెలుస్తుంది, అది వాళ్ళ వాళ్ళకే తెలియాలి. అరుణాచలేశ్వరుడికి వాడికే తెలుస్తుంది. ఈ మనసు పనితీరు చూడటం చెబుతా ఉదాహరణకి. ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు మనం ఉన్నాం, ఆకలి అవుతుందని చెప్పటం, అది కోపమా కోరిక ఆశ విసుక చికాక ఏం చెప్పండి? ఉన్నాయా మనసులో ఈ వికారాలు ఏమైనా ఉన్నాయి? లేదు. అట్లానే అవగాహన కలిగిన మనసు జీవన విధానం చాలా వేరుగా ఉంటుంది. ఏం ఉండదు, అంటే చైతన్యం ఉంది కాబట్టి క్రియలు జరుగుతాయి, తప్పది కాదు. వ్యక్తమవటం అవ్యక్తము వ్యక్తము ఆ 3 లక్షణాలు సృష్టి స్థితి లయాలు. మనసులో సృష్టి స్థితి లయము, కోరిక పుట్టింది సృష్టి, అది ఆ కోరిక వెంట తిరుగుతుంది స్థితి, అది కోరిక తీరంగానే మనసుగా ఉంటుంది, అది లయం. 3 ఉన్నాయి మనసులోనే, మనసే సృష్టి స్థితి లయం. అర్థమైంది. అందుకని ఏంటంటే చేయాలా వద్దా అన్నది కాదు, అసలు ఇంక ప్రశ్న రాదు. అసలు మీకు అవగాహన అయిన తర్వాత ఇప్పుడు ఒక మాట చెబుతున్నాను, దేహాత్మ భావన ఈ అనుమానాన్ని చేసిందని ఒక మాట. అది దేహాత్మ భావన వల్ల ప్రశ్నలు వస్తున్నాయి, దేవుడు జీవుడు జగత్ జీవుడు ఈశ్వరుడు అనే జగజ్జీవేశ్వర భావం వస్తుంది కదా, దేనివల్ల వచ్చింది అంటే అంటే అర్థం ఏంటి, పొద్దునే మెలకు రాగానే శరీరంతో పాటుకి 3-2 వస్తున్నాయి, మిగిలిన 2 వస్తున్నాయి, ఇది వస్తుంది అది అంటే భావంలో భాగం, అంటే భావంలోని 3 భాగాలు. ఇది అర్థం చేసుకోండి అని చెప్పటం వద్దని చెప్పడం అసలు మీరు అడగలేదు, అసలు మీకు అనుమానం లేదు, పెద్దగా వినే అవసరం ఎవరికి చెప్పే అవసరం కూడా ఉండదు కదా. అట్లానే 2వది మీకు అడిగే అవసరం వచ్చింది, అడుగుతారు చెప్పాలి, తెలిసి కూడా అడగడు అవసరం లేదు, తెలిసాక అప్పుడు వాడికి చెప్పాల్సిన అవసరం లేదు, వాడు ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్లాసులో 40 మంది పిల్లలు ఉన్నారు, 40 మంది పాఠాలు వింటున్నారు, ఎవరు అడుగుతారు మాస్టర్ అంటే అర్థమైందా అని అంటారు, అంటే చెబుతారు నాకు అర్థమైందని ఎవరు అన్నట్టు. కానీ ప్రతి విద్యార్థి అందరు విద్యార్థులకి నాకు అర్థమైందని ఎక్కడ చెబుతున్నట్టు లేదు. పుస్తకానికి చెబుతారా? మాస్టర్ గారికి మాత్రం నాకు అర్థమైంది, లేదా ఒక నవ్వుతాడు, లేదా ప్రాక్టికల్ చేసి చూపెడతాడు. అట్లా ఉంటుంది దాని వ్యక్తీకరణ మనసుది. అందుకని ఇక్కడ నేను చెబుతున్న విధానంలో ఏమిటి అంటే మనసు యొక్క సమస్తాన్ని అర్థం చేసుకోవటం త్రివిధావస్థల్లో. ఎందుకు అంటే ఇక్కడ దేహాత్మభావం ఉందా లేదా కాదు, మనసు పనిచేస్తుందా మనసు వికారాలు అది కూడా కాదు,
ఇవన్నీ పేర్లు తీసేసి మూడు అవస్థలు ఉన్నాయి ఈ మూడు అవస్థల్లో కదిలేది మనసే మూడు అవస్థలు మనసువే అది చిన్నగా తెలుస్తుంది మూడు అవస్థలే కాదు మూడు అవస్థల్లో తాను సాక్షినేనో లేకపోతే దాంట్లో ఇది అంటారు కదా ద్రష్ట దృక్కుదృశ్యం అనే త్రిపుటి కూడా లేదు ఏమీ లేదని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏమీ లేదనుకున్నప్పుడు కాదు ఏమీ లేకపోయినప్పుడు మాత్రమే ఏమీ లేదనుకోవటం ఏమీ లేకపోవటం కాదు ఏమీ లేదనుకోవటం అనేది ఒకటి ఉంది అక్కడ అర్థమైందండి గారు కాబట్టి కొన్ని చోట్ల కొన్ని పదాలు ముందు ఆరంభంలో వాడతాం కానీ తర్వాత ఇక వాటి పదప్రయోగం అవసరం ఉండదు దేహాత్మ భావన వల్ల అంటే ఉదాహరణకి మీకు పొద్దున్నే మెలకు రాగానే త్రివిధావస్థలో జాగృతంలో జగజ్జీవేశ్వర దృష్టి వచ్చేసింది జగత్తు జీవుడు ఈశ్వరుడు అనేటువంటి మూడు వచ్చింది అందులో నీ శరీరం ఒకటి అయిందా మరి రోజువారీ జీవితం పడుకునేంతవరకు జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే దృష్టితో కదులుతున్నారా దేహాత్మతో కదులుతున్నారా ఒక్కసారి అది వస్తుంది ఇంక పనిచేస్తుంటారు అంతే దేహాత్మ భావన ఒకసారి మెలకుతో పాటే వచ్చింది వచ్చి అది పనిచేస్తూనే ఉంటాయి కానీ మీకు తెలియదు సబ్కాన్షియస్ లెవెల్లో ఉంది సబ్కాన్షియస్ లెవెల్లో ఉందని చూడటానికి మళ్ళీ సబ్కాన్షియస్ లెవెల్లోనే పోగొట్టుకోవాలి అయిందే దేహాత్మభావంతో ఏం పనిచేయట్లేదు నేను కూర్చున్నాను నా దేహం కాబట్టి కూర్చున్నాను నా దేహం కాబట్టి సెల్ పట్టుకున్నాను నా దేహం కాబట్టి నా కళ్ళు కాబట్టి చూస్తున్నా ఎవ్వడం అనుకోవట్లేదు ఒక్కసారే వాడతాం ఆ మాట కారణం ఏమిటి అంటే దేహాత్మభావన రాగానే మిగిలిన రెండు భావాలు వస్తున్నాయి ఇది తెలిసిందా లేదు ఇది ఎట్ట తెలిసిందో దేహాత్మభావన ఎట్లయితే మొదటి క్షణం తెలిసిందో ఈ రెండు అది వచ్చాక మూడు ఏర్పడుతున్నాయని తెలిసిన క్షణమే మీకు అది అర్థమైతే ఇది ఎట్లా అర్థమైందో అది కూడా అట్లనే అర్థమైతే జ్ఞానం అన్నారు అట్లా కాక దేహాత్మభావన వచ్చిందే దేహం తెలియటమే దేహాత్మభావన ఇంకేముందండి ఇక అనుకోని చేస్తుంటుంది ఇక అనుకోని కూడా అక్కర్లేదు పిల్లాడేమనుకుంటాడు చిన్న పిల్లాడేమనుకుంటాడు మీరేమనుకుంటున్నా నేనేమనుకుంటాను పొద్దున్న లేచి పనిలో పడుతున్నా వెళ్ళిపోతున్నా అయితే ఒక తమాషా ఇక్కడ ఒక రహస్యం ఏమంటే పొద్దున్నే లేవగానే శరీర స్పృహ వస్తుంది దేహాత్మభావన అన్నారు జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే భావన వస్తుంది సబ్కాన్షియస్ లెవెల్లో ఇక అది నడుపుతుంటుంది అది పెట్టాక ఎట్లాంటిదంటే ఏ సిమ్ కార్డు పెడితే ఆ సిమ్ కార్డు లాగా జియో అయితే జియో చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి దేహాత్మభావన సబ్కాన్షియస్లో ఉండి పనిచేస్తుంది కానీ దేహాత్మభావంతో మీరు పనిచేయరు కానీ మొదటి క్షణం దేహంతో సంబంధం రాగానే దేహాత్మభావన మనసుకు వచ్చేసింది ఇక సబ్కాన్షియస్లో ఉంది కదా మీరు ఒప్పుకోరా అట్లా పనిచేస్తున్నారు మీరు తెలియక్కర్లేదు ప్రతిదానికి నేను అని అక్కర్లేదు నాది నాది అని అక్కర్లేదు అది లోపల ఉన్నాయి కాబట్టి అట్లా వెళ్తున్నాం ఒక మాట చెబుతున్నారు దేహాత్మభావన అట్లా ఉంచండి నేను దేహం అని ఇదే అన్నిటికీ కారణం అని అట్లా ఉంచండి నేను నాది అనే భావం ఉంది కదా ప్రతిసారి ప్రతి క్షణం ఉంటుందా లోపల సబ్కాన్షియస్లో ఉండి పనిలో ఉంటుందా ఏం బాబాయ్ లోపల ఉండి నేను నాది అనే ఒక చిన్న పరిధి సబ్కాన్షియస్ అంతఃచేతనంలో ఉందా ప్రతి క్షణం అనుకోని నేను దాన్ని నేను నాది అనుకొని అడుగుతున్నారని దేహాత్మభావన అట్లాంటిది కాదా ఇది అవగాహన చేసుకోవటం సాధనే దేహాత్మభావన చెడ్డది అయితే పొద్దున్నే లేవగానే దేహం నేను అని నేనన్న భావం రావటం నేనన్న భావం అంటేనే దేహాత్మభావన అని అర్థం నేను అంటున్నా అంటేనే దేహాత్మభావన అని అర్థమైందా అయితే ఇందాక నేను అన్నట్టుగా ఆకలి అవుతుందని చెప్పటం అందులో కోపాలు చికాకులు విసుగులు ఏమి ఉండవు వ్యక్తీకరణ అట్లానే నేను దేహం కాదని తెలిసిన తర్వాత కూడా వ్యక్తీకరణ అట్లే ఉంటుంది లోపలేం ఉండదు ఇదే జ్ఞానం అంటే దాన్ని సహజ సమాధి అన్నారు అంతఃచేతనంలో స్పష్టంగా ఉంటుంది నేను దేహం కాదు ఇంకా దేహం తెలిసినా ఏం కాదు నేను వచ్చినా ఏం కాదు ఆ నేను ఈ నేను ఉన్నా ఏం కాదు రెండు నేను లేవు ఎట్లావు నేను దేహం అనే భావన పోయింది ఉన్న నేను ఉంటుంది అంతే రెండు నీళ్ళు అప్పుడు లేవు ఇప్పుడు లేవు అయిందా సరే ఈ అంతఃచేతనంలో దేహాత్మభావన వచ్చింది లేవగానే మెలకుతో పాటు దేహాత్మభావన వచ్చింది రాలేదా మెలకు వచ్చాక దేహం తెలిసింది ఇందులో అనుమానమే ఉంది ఇందులో నాకు నేను ఎప్పుడు తెలుసా నాకు మెలకు వచ్చా
క్లియర్గా ఉంది, నాకు నేను తెలియటం అంటే నాకు దేహం తప్ప నీకు అన్ని తెలియటమా, నా దేహం తెలియటమా? ఇది తెలిసాక అన్ని తెలుస్తుంది, ఈ సత్యం బాగా తెలియాలి. అయిందా? ఇప్పుడు లోపల అంతశ్చేతనంలో దేహాత్మ భావన వచ్చింది, దాంట్లో మనసు క్రియాత్మకం ఈ ప్రపంచంతో ఈ వస్తువులతో చేరినప్పుడు స్వార్థం అనే ఒక లక్షణం ఒక గుణం అందులో చేరింది అంటే నేను నాదే వస్తుంది కాదా? పిల్లలకి మనం చిన్నప్పుడు చూస్తే తెలుస్తుంది వాళ్ళు తినేటప్పుడు ఆడు ఆడు అన్నీ నేను నాది నాది నేను అనేది ఎప్పుడు వచ్చింది? కొంచెం మన బుద్ధి మనసు వచ్చి కాస్త క్రియాత్మకమైనప్పుడు అక్కడి నుంచి సంబంధాలు సంపర్కాల్లోంచి వచ్చింది. అయిందా? బాగా బలపడుతుంది. వాలి వాలిలాగా, వాలి అంటే అహంకారమే, ఇంకేం కాదు, బలపడిపోతుంది. దాంతో ఏది సంపర్కం మీరు ఎట్లన్నా పెట్టుకోండి, భక్తితో పెట్టుకుంటే ఒకప్పుడు మూఢంగా మారచ్చు మనసు లెవెల్లో, ఆ స్థాయిలో అహంకారం స్థాయిలో. నాకు నిన్ననే అనిపించింది, నారసింహస్వామి ఆయన హిరణ్యకశిపుడు వరం గాల్లో కానీ నీటిలో కానీ ఆకాశం ఎక్కడ అట్లా అనేది పగలు కాదు రాత్రి కాదు అంటే అతను ఏం అడుగుతున్నా అంటే ఒక మధ్యస్థితి సంధి సమయాన్ని అడుగుతున్నాడు. ఆ సంధి సమయంలో అయితేనే పరమాత్మను చూడగలుగుతాం. సంధి రెంటికి మధ్య సంధి ఉంటుంది, సంధి చేసుకోవడం అంటే సంధ్యావందనం అంటే అది. మరి ఆయనకి పగలు కాదు రాత్రి కానీ ఒక సంధ్యా సమయంలో నారసింహస్వామి దర్శనం ఇచ్చారంటారు. నారసింహస్వామి సంధ్యా సమయం పగలు కాదు, అతను వరమే అది, కోరుకున్న వరం అది సంధి, పగలు కాదు రాత్రి కాదు. ఆలోచనకి అనాలోచనానికి మధ్య ఉండే సంధి, అదే నరసింహస్వామి అవతారం అంటే. సర్వవ్యాపకత్వం అప్పుడు అర్థమైంది, అందుకే ఆయన దర్శించగలిగాడు, అది రూపనామాలుగా పెట్టుకున్నాడు కాబట్టి. ఆయన అడిగిందే నువ్వు అనుకునే ఆ నారాయణుడు ఎవరినో చూపెట్టమన్నాడు, ఇది అతను ఎక్స్పెక్ట్ చేయడం. రూపనామాలతోనే అయింది, అంతటితో మళ్ళీ అది ఆ కథ అట్లనే ఉంది. ప్రహ్లాదులు వారిది వేరు. ఇది ఇప్పుడు నేను అనేది ఏంటంటే నేను నాది అని వచ్చిందా? దేంతో పాటు వచ్చింది? ఎప్పుడైతే దేహం వచ్చిందో నేనని వచ్చేసింది. దేహం అనే పరిధి మనసులో స్వార్థం వీటితో కలిసి నాది అంటుంది, నేను నాది మారి చెబుతా. ఇద్దరు భార్యాభర్తలు పడుకున్నారు, నిద్ర పోయారు, లేచారు, లేచిన తర్వాత నేను లేచా అంటాడు. నేను అంటే దేహ పరిధి, తను వేరు వేరంటే పరిధిగా వేరంటే వేరు పరిధి వేరు కాదు రెండు ఒకటే. అయిందే అప్పుడు ఏమైందంటే అతనిది దిండు కింద పడది, దిండు కింద పడేటప్పటికి ఏమంటాడు ఏం చెబుతాడు చెప్పడం భార్య, ఈ పరిధి ఏం చేస్తుంది నాది అంటే, దిండు నాది నీదని ఉందండి, ఎవరు దిండు అది? అయి నేను నాది మెండుగా ఉంటే దిండు నాది అవుతుంది, అన్నీ నాది నీది, నేను నాది నేను నాది. ఇక పొద్దున్న లేచి పడుకునేంత వరకు నేను నాది లేని ఆ రెండు మంత్రాలు రెండు పాదాలు లేకుండగా ఆ రెండు పదాలు లేకుండగా జీవనం ఎక్కడుందండి రవి గారు? అది సరే భౌతిక జీవనానికి అవసరమే ఎట్లండి, అవసరమే అంటున్నాను నేను. నేను చెప్పే జ్ఞాపకాలు భౌతిక జీవనానికి అవసరమే, మానసికంగా జ్ఞాపకంతో ఏ ప్రయోజనం లేదు. రుచి పెట్టుకొని తినక్కర్లేదు, తినాక రుచి ఎట్లా వస్తుంది? ప్రతిదీ అంతే. అనుభవాలు జ్ఞాపకం పెట్టుకొని అనుభవించక్కర్లేదు, అనుభవిస్తున్నప్పుడు ఉండేది అనుభవమే. ఏది సత్యం అంటే అక్కడ సత్యం అది, అనుభవిస్తున్నప్పుడు ఉండే అనుభవమే చాలు. జ్ఞాపకం పెట్టుకొని అనుభవించడం అన్నది నిన్ను సత్యం నుంచి పక్కకి తీసుకెళ్తుంది అన్నది నువ్వు చూస్తే అర్థమవుతుంది. అయిందే మీకు? ఎప్పుడైతే నేను నాదేని వచ్చిందే అది ఎక్కడున్నాయి? మళ్ళీ మనసులో అంతఃచేతనంలో క్రియాత్మకమైన అవికి నడిపిస్తుంది. ఇప్పుడు ఈ మనసును ఏం చేస్తున్నాయి? నేను నాది అన్న భావం వచ్చింది సంపర్కం చేత, ఇక అది డ్రైవ్ చేస్తుంది, అది నడిపిస్తుంది. అయిందే? ఇంకా బయట నాకుండే కోరికలు, అది సరిగా అర్థం కాక అది కావాలనే ఆశ, భ్రమలు, భ్రాంతులు, మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఏం చేస్తాయంటే ఒక చిత్రం ఉంది. ఎట్లాంటిది అంటే ఒక ఎత్తు నేలలో నాటి దానికి నీళ్లు పోసి ఎరువు వేయటం లాంటిది. ఈ సంబంధం ఏం చేస్తుంది అంటే ఆ లోపల నేను నాది అనే ఒక అపార్థము ఆ భావము ఇంకా సబ్కాన్షియస్ లెవెల్లో చిన్నగా పెరిగి మొక్క, దాన్నే అహంకారం అన్నారు. దాన్నే అందుకని ఏం చెప్పారు,
బాహ్య జీవనంలో జాగృతగా వీటి విషయంలో ఎరుక కలిగి ఉండండి. ఎందుకు ఎరుక కలిగి ఉండాలి? శ్రీ శ్రీకృష్ణమూర్తి గారి బోధలు చూసుకునేటట్టయితే అంటే మహానుభావులు చెప్పిన బోధన స్మరణ చేసుకుంటాం. ఇప్పుడు బయట నాకు ఒక కోరిక కలిగింది, మంచిదా చెడ్డదా పోయినసారి చెప్పా, దానివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? కోరిక కలిగి ఒక కారు కావాలనిపించి ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏమున్నాయో మన అందరికీ తెలుసు, నేనేం ప్రతి చెప్పక్కర్లేదు. అయిందరే అయ్యా, సరే అది వచ్చిన తర్వాత ఏ వస్తాయో అది వస్తాయి. కోరిక బయట దాంతో సంబంధం పెట్టుకున్న తర్వాత మరి అహంకారం అంటే ఏమిటన్నది చూడండి, బలపడుతుందా బలపడదా? నేను నాదన్నది బలపడుతుందా బలపడదు? ఒక మాట చెప్పు, ఏ నా కోరిక తీరుద్దా, నేను మనిషిని కాదా, నేను మనిషిని కాదా, నా కోరికలు లేవా, నేను ఇట్లాంటివి వస్తున్నాయా? దేనివల్ల వచ్చింది? ఇది చూడకూడదా? ఇది చూడకూడదా? ఎరుక లేకపోవటం కాదు, దీని మీద ఈ విషయం మీద మీరు మనసు పెట్టట్లేదు. అయ్యో జాగ్రత్త నాన్న, రోడ్డు బాగాలేదు, చూసి వెళ్ళమంటాం తప్ప ప్రయాణం వద్దంటలేదే, మీరు వెళ్ళొద్దు ఎటు వెళ్ళొద్దు అని చెప్పట్లేదు, రోడ్డు బాగలేదు అని చెబుతున్నారు, అందుకే చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు, సముద్రం అల్లకల్లోలంగా ఉందని చెబుతుంది తప్ప అండి, అయ్యో మీరు ఎప్పుడు చేపలే పట్టద్దు, వేటకే వెళ్ళొద్దు, మీరు తినొద్దు, ఈ నాలుగు వాళ్ళు ఏదో ఏర్పాటు చేస్తారు వాళ్ళకి, ఈ నాలుగు రోజులు వెళ్ళొద్దు, మీ ప్రాణానికి హాని ఉంది. ఇక్కడ సత్యానికి పక్కకి తీసుకెళ్లే లక్షణం దీనికి ఉంది. మరి ఆయన ఏం చెబుతున్నారంటే సత్యం చూడటం అనే మాట లక్షణం ఏమిటి? ఇక్కడ జాగ్రత్త ఉన్నదాన్ని చూడటము. ఒక కోరిక నాకు కలిగినప్పుడు కోరికతో పాటుగా వచ్చే వాటిని చూడటమే సత్యాన్ని దర్శించడం. అది నీకు బాధాకరం, దానివల్ల ఇంత వినాశనం అని వచ్చాక మీరు చేస్తారా? బట్టలు మాస్తాయంటేనే కూర్చోవట్లేదు, ఇస్త్రీ బట్టలు నలుగుతాయంటేనే కూర్చోవట్లేదు, తడుస్తాయంటే కట్టుకొని వెళ్ళాం. అంత కాపాడుకుంటాం పై బట్టని, మనసు విషయంలో సత్యాన్ని నుంచి పక్క. సత్యం అంటే శ్రీకృష్ణమూర్తి గారి బోధలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాకు ఆ సైకిల్ కావాలని కోరిక వచ్చింది, వచ్చాక ఏమేమి వచ్చినాయో చూడొచ్చు కదా మనం. కోరికను సైకిల్ కావాలని ఒక కోరికను చూడటమే ఎరుక లేకపోవటం సత్యం మీద. ఒక్కటే చూస్తే సత్యం మీద మీకు ఎరుక లేదని అర్థం. కానీ పరమాత్మ ఒలిపెట్టండి, పరమాత్మ జ్ఞానం అని ఒలిపెట్టండి. కొంచెం విస్తారంగా చెబుతున్నాను ఏమనుకుంటు. ఇప్పుడు సైకిల్ ఒక్కటే వచ్చింది, కోరిక వచ్చింది, ఇప్పుడు కోరిక అని పేరు దానికి. ఇక అక్కడ సైకిల్ ఉందా ఏముందా అన్నది ఒలిపెట్టండి. కోరిక అనేది అది ఏదో ఒకటి ఉంటుంది ఎవరికొకటి. ఆ కోరిక వచ్చిందా? వచ్చింది. కోరికతో పాటు అది తీరుతుందో తీరదో ఒలిపెట్టండి. ఏమేమి వస్తున్నాయి కూడా చూడండి. సరే, సంతోషం వస్తే ఏమి వస్తున్నాయి, ఒకవేళ కోరిక తీరకపోతే దుఃఖం వస్తే ఏమి వస్తుందో చూడండి. చూసారా? చూసారా లేదు అంటే, ఎప్పుడైతే వాటిని మీరు చూస్తున్నారో, చూస్తున్నప్పుడు ఇవి కదా నన్ను బాధ పెడుతుంది అన్నది మీకు ఎరుకురాదా? సత్యం ఏం చెప్పు. సత్యం అంటే ఓ ఇది వస్తుంది బాబు, దీంతోపాటు ఇవి కూడా వస్తున్నాయి బాబు, దీన్నే అహంకారం అంటున్నారు, దీనివల్ల నీకు ఇబ్బంది వస్తుంది. అంటే ఇబ్బంది అంటే ఏంటి? నువ్వు చూడకపోవటమే సత్యాన్ని చూడకపోవటం, దీని ఏందో నీకు ఎరుక కలిగి ఉంటుంది సత్యాన్ని చూడటం. అప్పుడు నీకు సత్య దర్శనం కాకపోవటం అన్న ప్రశ్న ఇంకా వేరే రకంగా కాదు, వేరే మార్గం కాదు. అందించారు మహానుభావులు, భగవాన్ కూడా అట్నే అందించారు. అందుకని ఏం చెప్పారు భగవాన్ అయితే ఏం చెప్పారు, కృష్ణమూర్తి గారేమో విశ్లేషించి చూడు నువ్వే అన్నారు. మరి దీనికి మందేమిటి, దీనికి మందేమిటి? భగవాన్ రమణ మహర్షులు వారు ఉదాసీనంగా ఉండండి, కోరిక కలిగినప్పుడు లేకపోతే వస్తు ప్రపంచంతో ఉదాసీనంగా ఉండండి, ఇది మందు. వారేం చెప్పారు ఒక మందు, వారి మందు ఏమిటంటే నువ్వే చూడు, నువ్వు ఎదిగావు కదా చక్కగా, చూడు నీకు వస్తున్నాయో రావట్లేదు. నేను చెప్పటం ఎండలు వాళ్ళు ఆడుకోండి అంటారు పిల్లల్ని, ఎందుకంటే పిల్లలు మనస్తత్వం ఆడుకుంటారు, కానీ ఎక్కువ నాన్నకు నాన్న జలుబు చేస్తుంది తక్కువ వస్తుంది అంటారు. రెండుసార్లు చూస్తే వాడికే తెలుస్తుంది సత్యం అది. చూడకపోతే ఏమవుతుంది, వాడు చూడకపోతే ఏమవుతుంది, ఆడుతూనే ఉంటారు, సరే ఇబ్బంది పడతారు. ఒకటి రెండు సార్లు చూసాక వాడికి తెలుస్తుంది, ఓహో ఈ తడిస్తే నాకు ఆస్తమా ప్రాబ్లం వస్తుంది, కోల్డ్ ప్రాబ్లం వస్తుంది, కాఫ్ వస్తుందని, జ్వరం వస్తుందని వాడికే తెలుస్తుంది కదా, సత్యం అది. మనలో తడిస్తే నాకు ఆస్తమా వస్తుందని చూస్తే తప్ప చూడండి అంటున్నారు ఆయన. ఇది కృష్ణమూర్తి గారి విధానం ఏమంటే దాన్ని చూడు,
చూసినప్పుడు నీకు దాని తెచ్చే ఇబ్బందులు బాధలు తెలుస్తాయి. నువ్వు ఎవరిని ఎందుకుంటున్నావు, ఎవరు ఇచ్చారనో ఎవరు ఇవ్వలేదనో నువ్వు ఎవరినో నిందిస్తున్నావు, నా జ్ఞానం రాలేదంటున్నావు, నాకు మార్గం ఉందంటున్నావు. ఇది కూడా అదే తీసుకొచ్చి, ఇది కూడా జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే మూడింటిని ఇదే తీసుకొచ్చింది. ఒక కోరిక రాగానే మూడింటిని తీసుకొస్తున్నాయి. ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, పొందేవాడు ఒకడు ఉన్నాడు, పొందటానికి కర్మ అని ఓ పేర్లన్నీ వస్తాయి. అందుకని వారు ఏమన్నారు, నువ్వే చూడన్నా, నేను చెప్పను నువ్వు చూడు. ఆయన ఏమంటారు చెప్పేటప్పుడు, రైట్ అని అంటారు వినేవాళ్ళని శ్రోతల్ని. రైట్ అంటే అర్థమైందా, చూసావా. చెప్పేటప్పుడు చూడొచ్చు, నిజంగా నీకు వినటం చక్కగా శ్రద్ధగా ఉంటే చెబుతున్నప్పుడే అది చూడొచ్చు. అది మీకు అది తెలుస్తుంది, నిజమే అనిపిస్తుంది. మీ మనసేగా, మీ మనసే కదండి, మీ మనసును మీరు చూడండి, నేను చూస్తాను. అదే అర్థం అవటం అంటే మీ మనసును మీరు చూసారే అర్థం అవటం మొదలు పెడతాం. అది అది వారు చెప్పారు. అదే భగవాన్ ఏం చెప్పారంటే ఉదాసీనంగా ఉందంట. సద్గురు శివానంద భగవానులు వారు నిర్లిప్తంగా ఉండు, పట్టించుకో, అదే ఒక జలపాతం లాంటిది, దాని జోలికి వెళ్ళకు, వస్తుంది పోతుంది. ఈ ఎరుకనే తెర మీద ఈ మూడు వస్తున్నాయి పోతున్నాయి. ఇంకా సాక్షిత్వం అంటే కూడా అది ఉదాసీనందుకే సాక్షిత్వం అని పేరు. సాక్షిత్వం అనేది విడగలేదు, నిర్లిప్తత, వైరాగ్యము ఇవన్నీ ఒకటే మాటలు, ఒకే కోపం చెందిన మాటలు. అర్థమైందరే, ఒకవేళ మీరు ఆ కోరికతో పెట్టుకొని మీరు గమనించకపోతే ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఫస్ట్ ఏమొస్తుంది, బాధ రాదు వస్తుంది. ఆ బాధ ఒక్క అక్కడ ఉండదు, సబ్కాన్షియస్లో ఉండి ఇక ప్రతి పనిలో అది మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటుంది. అది మీరు గుర్తుపట్టలేదు, మన మనసు గుర్తుపట్టలేదు. ఇంత ఉంది దాని వెనక, అది ఎక్కడ లోపలికి వెళ్ళిపోతుంది, ఇక మీరు గుర్తుపట్టలేరు. డ్రైవర్ లోపలికి వెళ్ళిపోతుంది, మనసులో ఎక్కడో హృదయాంతరాళాల్లో ఉంటుంది. దాన్నే వాసన అన్నారు, టెండెన్సీస్ అన్నారు. అందుకే ఇందాక వ్యాసభవన్ వారి నారద మహర్షులు వారు అడిగినే వాడి, అది ఒక్కటి చాలదయ్యా చూడు తీర్చనంగా. వేదవ్యాసుడు కూడా అదే చెబుతున్నారు, నువ్వు అది చూడాలంటే నువ్వు ఇక్కడ పట్టుకో. ఇక్కడ పట్టుకున్న తర్వాత సత్యం నుంచి తప్పించుకోవటం అన్నది నువ్వు తప్పుకొని వెళుతున్నావా లేదా. నీకేమంటున్నావు, నాకు ధ్యానం కావాలంటున్నావు, ఒక టైం కేటాయించావు, ఓ దేవుడికి కేటాయించావు, లేదా ఒక గురువుకో ఓ మంత్రానికో బాగానే ఉంది, సరే అంతవరకు బాగుంది. ఆ తర్వాత నీకు వచ్చిన ఉద్దేశాన్ని అక్కడ దాంట్లోనే వెలిపెడితే ముందు సత్యం నుంచి పక్కకు వచ్చేసావు, ఫస్ట్ స్టెప్ కాదా. దేవుడు పూజ వరకే నా ప్రశాంతత, ఆ తర్వాత బయటకు వచ్చాక యథేచ్ఛగా ఉంటున్నాను నేను. ఆ తర్వాత మరి యువతలకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నా, కోరికలు వచ్చినాయి. కోరికల తర్వాత దాంతోపాటు ఇంకా దాని పరివారం అంతా సకుటుంబ సపరివార పరిమితి వచ్చింది, విందు భోజనానికి వచ్చింది, బాగానే ఉంది. మరి ఇవన్నీ వస్తున్నాయో లేవో కూడా చూసావు. చూసిన తర్వాత ఏమైంది, నిన్ను బాధ పెడుతున్నాయి కదా పెట్టట్లేదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కోరికలను అనుభవిస్తున్నాం కానీ బాధ పెడుతుంది అనే విషయం స్పృహ మనకి లేదు, స్పృహ లేదు, ఎరుక కాదు, స్పృహ లేదు. ఎంత బాధ అయినా సరే ఆ బురద గుంటల్లో పందిలాగా దానికి అది హాయిగానే ఉంది. చెప్తారు కూడా ఇది పురాణం కాదు. అందుకని చూడు, నువ్వే చూడు కోరిక. సత్యం ఏమిటి చెప్పండి, ఇక్కడ సత్యం ఏమిటి, కోరిక లేక మునుపు ఈ బాధ లేదు, కోరిక వచ్చిన తర్వాత ఈ బాధలు వచ్చినాయి అన్నదే సత్యం. అక్కడ అయిపోయింది మీకు సత్య దర్శనం. ఇది వారి ఉదాసీనంగా ఉండటం వల్ల ఏమవుతుంది, మీరు సబ్కాన్షియస్ లెవెల్లో, అందుకనే దైవీ గుణాలన్నారు, ఉత్తమ గుణాలు అన్నారు. ఉత్తమ గుణాలు ఒక గుణం, సద్గురు శివానంద భగవానులు వారు ఉత్తమ గుణాలు పరమాత్మ యొక్క కళ్యాణ గుణాల్లో ఒక్కటి నీ హృదయంలో ఉంచుకున్నా నేను బాగు చేస్తాను, నీకు ఆ దర్శనం అవుతుంది. అది ఇందాక వారు చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు కళ్యాణ గుణాల్లో ప్రేమ, సత్యవాక్కు, అందరి మీద సమదృష్టి, ఏదో ఒకటి పెట్టుకున్నారా. ఇప్పుడు వీటితో దూరంగా ఉంటున్నారనుకోండి, కోరిక విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారనుకోండి, కోరిక వద్దంటల్ల, కోరిక తెచ్చే బాధల విషయంలో జాగ్రత్త పడుతున్నారు, కోరికను వద్దంటల్ల. సైకిల్ వచ్చింది కొనుక్కోవాలనిపించింది, కొనుక్కో, కొనుక్కోలేదు పర్లేదు. కోరికతో పాటు వచ్చే బాధ విషయంలో జాగ్రత్త, కానీ సైకిల్ కావాలి ఏం తప్పే, కోరిక రావడం తప్పే, దాంతో వచ్చే వాటి విషయంలో జాగ్రత్త పడు. ఉంది కానీ నీకు అవకాశం, జాగ్రత్త పడే అవకాశం లేదా. పానకంలో పుడకంటారే, కంట్లో నలుసు, చెప్పులు రాయి, ఎంత ఇబ్బంది, చెప్పులు రాయి ఉంటే నడవని ఉందండి, అదే కంట్లో నలుసుంటే కూడా చాలా గరగరలాడుతుంటుంది, చాలా ఇబ్బంది చూపు. అట్లానే కోరిక అనేది వచ్చాక సత్యం నుంచి పక్కకి తీసుకెళ్ళటం అంటే
దాని స్పృహ ఉండని కోరిక యొక్క ముంచేస్తుంది అందులో కానీ ఆ బాధలు వస్తాయి బాధ విషయంలో జాగృతగా ఉంటే ఏమవుతుంది ఉంటే ఏమవుతుంది అంటే సబ్ కాన్షియస్ లెవెల్లో పొద్దున్నే లేవగానే నేను అన్న భావన ఏర్పడదే శరీరం నేను అన్న భావ కరిగిపోతుంటుంది ఇది సీక్రెట్ అది నీ బిహేవియర్కి నీ ఎలైటన్మెంట్కి ఉన్న సంబంధం ఎట్లా ఉంది అంటే నువ్వు దీంతో భగవాన్ చెప్పినట్టు పెద్దలు చెప్పి సద్గురు శివానంద భగవాన్ వారు తటస్థ భావంతో ఉండు శ్రద్ధ వహించుకు దేని మీద ఫలం విషయంలో చేసుకుంటూ వెళ్ళి వస్తే అనుభవించింది అప్పే ఉంది సంతోషపడు దానికి పిల్లవాడు పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చారు సంతోషం పడు అయిపోయింది ఆ క్షణానికి అట్లా అసలు ఉదాసీనత నిర్లిప్తత తటస్థత అంటే మనసు యొక్క స్పందనలది సంతోషము దుఃఖము మనసు చంచలము కదిలి వెళ్ళిపోతుంది సంతోషపడుతుంది దుఃఖపడుతుంది కదిలి వెళ్ళిపోతున్నాం అట్లా వదిలిపెట్టు అది ఉదాసీనత అంటే మనసు యొక్క సహజ లక్షణాలని నువ్వు దానికి నాకని ఆపాదించకుండా దాన్ని సహజ లక్షణాల్లో అనుభవించటం వదిలిపెట్టడం మనసుకున్న ఒక గొప్ప లక్షణం కారు వేగంగా పోతుంటే లేచిన దుమ్ము లేస్తుంది మళ్ళీ పడిపోతుంది అట్లా అన్నమాట సుఖ దుఃఖాలు కాబట్టి ఇంక మీరు దాని గురించి మీరు ఆపన ఒక్కర్లా పొందను ఏది చేయగల దానికే ఉంది ఆ లక్షణం మనసుకే ఉంది దాహం తీర్చే గుణం నీటి కట్టుందో కాల్చే గుణం మంట కట్టుందో మనసుకే ఆ క్షణం చేస్తుంది అది ఉదాసీనత అంటే అర్థం ఏంటంటే నువ్వు ఉండేది ఉదాసీనత ఏమిటి అదే నిలబడట్లేదు పొద్దుంది రాత్రికి లేదు రాత్రికి పొద్దుకులు ఉండట్లేదు మార్పులు వస్తున్నాయి ఇవాళ మీ ఇవాళ కనపడ్డ వ్యక్తి రేపు కనపడట్లేదు ఎన్నో మార్పులు జరుగుతుంది దాని దుఃఖం వస్తే రానివ్వండి భగవాన్ కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు పరమాచార్యుల వారు కూడా పెట్టుకున్నారు అమ్మవారి విగ్రహాలు అప్పుడప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాయంట ఇవన్నీ ప్రకృతిలో అవి మంచిదే అది మళ్ళీ క్షణంలో పోతుంది పోయేది కూడా దానికే ఉంది నువ్వు పోగొట్టుకునేది ఏమిటి ఇప్పుడు పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తే కూడా అహంకారమే ఉంచుకోవాలని ప్రయత్నం చేయటం కూడా అహంకారమే ఉదాసీనత రెండింటిని కరిగించటం కాదు కోరిక వద్దంటలేదు ఎప్పుడైతే నేను మెలకు వచ్చిన తర్వాత నా లోపల నేను దేహం అన్న భావన ఎప్పుడైతే ఏర్పడిందో సబ్ కాన్షియస్ లెవెల్లో చిత్తంలో నేను మనిషిని అని జీవుణ్ణి అని ఇవో ఇవన్నీ స్పృహ అందు ఇక మిమ్మల్ని అదే డ్రైవ్ మీకు తెలియదు అనుకోకర్లా ఇది ఏం దేహం నేను దేహం వింటున్నాను అని అంటున్నారా మీరు మీరు అంటున్నారా ఫ్యాన్ తిరుగుతుంది గాలి తగ్గుతుంది మొదటి క్షణం ఫ్యాన్ వేయండి అంటాడు ఆ తర్వాత గాలిని అనుభవిస్తారు ఫ్యాన్ ఏమిటి ఆగిపోతే మళ్ళీ ఫ్యాన్ వేసి చూస్తే అప్పుడు ఫ్యాన్ వచ్చింది తర్వాత ఉన్నదంతా మొదట చివర ఫ్యాన్ లక్షణం ఏది ఉందో గాలి మాత్రమే ఇక్కడ కూడా దాంట్లో నుంచి బయటపడటం ఎట్లా ఒకటి పవిత్రమైన కళ్యాణ గుణాలు ప్రేమ అనేది ఒకటి పెట్టుకోవటం అట్లా ఉన్నాయి రెండు ఉదాసీనత ఈ ఉదాసీనత ప్రేమ ఏం చేస్తుంది కోరిక వస్తుంది తీరుతుంది అనుభవిస్తాం దుఃఖపడతాం ఏదైతుంది పర్లేదు అది వచ్చిపోయేవి అని మీకు అర్థమైంది మీకు అర్థమైందండి ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ అపార్థాన్ని బట్టి ఇది పెరుగుతుంటుంది ఇక్కడ అర్థమైందా ఈ విషయం మీకు అర్థమైందా ఇక్కడిది అది కరిగిపోతుంది అర్థం కాలేదా పెరిగిపోతుంది ఎట్లా పోగొట్టుకోవాలి నేను దేహాత్మ భావన నేను సత్యమన్న భావన మీకు ఎట్లా అర్థమవుతుంది సత్యానికి ఏ గొడవ లేదుగా భగవాన్ ఏమన్నారు అనాత్మభావన పోగొట్టుకోండి ఆత్మభావన మీరు ఏం చేయక్కర్లేదు ఇప్పుడు అనాత్మభావన ఏమిటి అంటే కోరిక ఆత్మభావన ఏమిటంటే కోరిక కాదు సహజం అది కోరిక వచ్చింది కోరిక ఏం చేసింది బాధలు తీసుకొచ్చింది బాధ ఏం చేసింది బాధ నాకు నేను అంటున్నా సంతోషం కూడా నేను నాది ఉంటుంది బాధ కూడా నా బాధ నేను నా బాధ అమ్మ నాన్న మధ్యలో తమిళ అమ్మాయి లాగా నేను నా బాధ ఇంతేగా ఈ లోకంలో వినపడే ఒకటే మంత్రం నేను నాది నేను నా బాధ అయిందే నేను నా బాధ నేను వచ్చింది నాది వచ్చింది ఎప్పుడైతే తటస్థ భావనో నిర్లిప్తమో ఒక అవగాహన పెట్టుకున్నారనుకోండి అందుకనే మొట్టమొదట నిర్లిప్తత ఉదాసీనత వైరాగ్యం రావండి గమనిస్తేనే అవగాహన చేసుకుంటేనే కోరిక దాని స్వరూపం అర్థమైతే అప్పుడు వచ్చేవి ఇవి ఉత్తమమైన ఆ కళ్యాణ గుణాలు ఎందుకంటే దానివి కాబట్టి ఇక్కడ చూస్తే అక్కడ వస్తాయి ఎందుకంటే దాని లక్షణాలు కాబట్టి ఎప్పుడు సరే ఇప్పుడు నాకు కష్టం సుఖం వచ్చింది వచ్చిన తర్వాత బాధ వచ్చింది బాధ వచ్చాక నేనేం చేస్తాను బాధను ఏం చేస్తా చెప్పండి
ఏమంట ఇందాక దిండు పడితే నా దిండు అన్నా నా బాధ నీ నేను 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 అని తమాషా ఏమిటంటే తెలియకుండగానే మీకు తెలియకుండగానే దేహాత్మ భావన లోపల చక్కగా వామన అవతారంలాగా ఆనందంగా పెరిగిపోతుంది పెరిగిపోతుంది తెలియదు మరి రోజంతా లేదే ఉన్నట్టు కూడా తెలియట్లేదు పెరుగుతున్నట్టు తెలుస్తుంది చింతనలో అంతచేతనంలో అంతచేతన చేతన అంటే చైతన్యం చేతనలోనే అంతగ్గ ఆ లోపల ఉంది అది లక్షణం అంతచేతనంలోనే నేనన్న భావన ఎప్పుడు వచ్చింది పొద్దున వచ్చింది ఎప్పుడు పోయింది రాత్రి పోయింది పోతే పోయింది ఎట్లా బలపడింది అన్నది ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక కోటలో శత్రువులు జయించాలట ఎట్లా ఏం చేయాలో తెలియట్లేదు బలంగా ఉన్నారు లోపల నుంచి వస్తున్నారు బయట నుంచి సప్లై ఆపేశారు అన్ని నీళ్లు అవి ఆహార పదార్థాలు రెండు నెల రోజుల తర్వాత అందరూ బయటకు ఒక్కొక్కరిని వేసి పారేశారు భగవాన్ చెప్పిన కదా మీకు అర్థమైందా బయటే చాలా ఇంపార్టెంట్ కలుగులో చెలుక రావాలి బయటికి పెట్టాలి పోగోగిపో ఇప్పుడు ఎప్పుడైతే మీరు దాన్ని చూస్తున్నారో అంతచేతనంలో నేను నాది అన్న భావన కరిగిపోతుంటుందిగా దాంతోపాటుగా దేహమే నేనన్న భావన కూడా కరుగుతుంది కానీ దేహము అసలు నేను కరిగిపోవు ఉంటాయి దేహమే నేనన్న భావన పెంచినవి కదా పోషణ లేదుగా ఎరువు లేదుగా ఎరువు లేకపోతే ఏమవుతుంది అది ఎందుకంటే ఒక రకమైన శాంతి వచ్చేస్తుంది లోపల ఈ శాంతి దాన్ని కమ్మేస్తుంది రేవిగా వెళ్తున్న చోట చీకటికి అవకాశం లేదు ఇది సీక్రెట్ పెద్దలు చెబుతున్న ఒక నా అనుభవంలో మాటే చెబుతున్నాను అయితే మీరు మీ జీవనం ఎట్లా నిర్ణయిస్తుంది జ్ఞానాన్ని అంటే ఇవన్నీ తెలియాలిగా తప్పే ఉంది ఇందులో సాధన అంటే తెలుసుకోవాలని జిజ్ఞాస అంటే మనసులో అనుమానం ఉంది అంటేనే మనసు చేసే ప్రయత్నమే సాధన ప్రతి పనిలో అది ఉంది అదే జ్ఞానం కూడా అంతే తెలుసుకోవటం ఏం తప్పు కాదు ఏది నేను వద్దంటలేదు దేనికి నేను వ్యతిరేకిని కాదు నాకు అన్నీ ఇష్టమే అని అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే తన్ను తాను గమనించుకోవటం నన్ను నేను తెలుసుకోవటం నన్ను నేను ఎలా చదవాలి కోరిక వచ్చింది కోరిక వచ్చిన తర్వాత నీకు నాకనిగా ఏమేమి వస్తున్నాయి అదే నన్ను నేను చదువుకోవటం సరే ఇంకొక మాట కోరిక వచ్చాక సత్యాన్నించి పక్కకి వెళ్ళిపోతాడు కోరిక లేకపోతే సత్యంగానే ఉంటాడు ఇంతే అనాత్మభావన పోతే ఉన్నది ఆత్మభావం ఇంకా ఆత్మభావం నువ్వు తెచ్చుకోవక్కర్ కోరిక యొక్క స్వరూప స్వభావాలన్నీ నీకు అర్థమైతే దాని ప్రమాదం ఏమిటో నీకు అర్థమైపోతే ఆ అర్థంలో నుంచి వచ్చేదే ఆత్మభావన అర్థమే ఆత్మభావన అపార్థమే అనాత్మభావన ఇది పెద్దలు చెప్పిన మాట ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు చేయాలా సాధన వద్దా చిత్రం నువ్వు చెప్పు చేస్తూనే ఉన్నావుగా చేయాలి ఏమిటి సాధన అవగాహనతోనే సాగాలి మీకు అనుమానం ఉంది మనసు వెతుకుతూనే ఉంటుంది నాతో మీరు చెప్పొచ్చు వ్యక్తం చేయడానికి నాతో మీరు చెప్పొచ్చు అక్కర్లేదనో లేకపోతే అవసరమనో మీ మనసులో సంశయం ఉందా లేదా మీరే చూసుకోండి ఉంది అంటే సాధన అవసరమే ఏం సాధన రకరకాలు విచారణ ఇప్పుడు నేను చెప్పేది విచారణ అన్న అవగాహన అన్న ఒకటి విచారణ మార్గము అవసరం లేదా దేవుడని కాదు అక్కడ సత్యానికి అవగాహన అవసరం విచారణ ఇప్పుడు ఉదాహరణకి కోరిక లేని స్థితి దైవము కోరిక ఉన్న స్థితి జీవనం అనుకోండి అర్థమైంది కోరికని జీవనంలోనూ దైవం విషయంలో అర్థం చేసుకున్నాను అనుకోండి ఇంక ఇంతేగా రెండు ఒకటేగా కోరిక ఇప్పుడు కోరిక జీవనంలో ఏం కష్టాలు తెస్తుంది కోరుకుంటే భగవంతుడికి ఎట్ట అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం దేన్ని అర్థం చేసుకోవాలి కోరిక ఉంటే ఎలా కోరికని అర్థం చేసుకోవాలి కోరికని అర్థం చేసుకోవాలి కోరికని అర్థం చేసుకోండి ఇందులో ఏముంది ఆ కోరికను అర్థం చేసుకోవటం అనేది పూజకు సంబంధించిందా ఆధ్యాత్మికానికి సంబంధించిందా లౌకికానికి సంబంధించిందా కోరిక అన్నది అన్నిటికీ సంబంధించింది కోరికని అర్థం చేసుకోండి అవగాహన చేసుకోమంటున్నా అది సాధనని మీరు పేరు పెడితే పెట్టినా పెట్టకపోయినా ఒక మాట చెబుతున్నారు రవి గారు లంగులో నీరు చేరితే తుమ్ములు వచ్చేస్తాయి మీరు తెచ్చుకోరు లంగ్స్లో ఊపిరితిత్తుల్లో నీరు చేరితే తుమ్ములు వచ్చేస్తాయి నెట్టేస్తుంటుంది సముద్రంలో ఏ వ్యర్థ పదార్థాన్ని ఉంచుకోదట బయటికి నెట్టేస్తుంది దాని లక్షణం అది అట్లానే
మనసులో సంశయం ఏది వచ్చినప్పటికి దాని విషయంలో అది శోధిస్తూనే ఉంటుంది. ఒకటి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే ఎవరన్నా సరే దాటిన వాళ్ళైనా దాటుతున్న వాళ్ళైనా దాటవలసిన వాళ్ళైనా సంశయం ఉందా లేదా చూడండి. సంశయం ఉందంటే శోధన ఉందని అర్థం. శోధనని మీరు చూడకపోవచ్చు, సంశయాన్ని మాత్రమే చూస్తున్నారు. అక్కడ లోపల బాధ సంశయంలో శోధన విషయంలో శోధన ఎట్లుందంటే బాధ రూపంలో ఉంటుంది. బాధ పోవాలంటే శోధన, అందుకని తను తాను ఉంచుకోదు. శోధన మీకు తెలియకుండానే అంతఃచేతనంలో అయినా చేస్తుంటుంది, అంతఃచేతనంలో అయినా చేస్తుంటుంది. అంత శోధన లేకుండా అసలు సాధన లేనివాడు ఈ సృష్టిలో లేనే లేడు. సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధనమే ఉండాలి. సాధనం ఏమిటి అంటే మనసే, మనసే సాధనము. మనసులో సంశయం ఉంటే అదే శోధనము, అదే సాధనం. మనసే సాధనము, మనసులో సంశయం ఉంటే మనసే సాధన చేస్తుంది. మనసులో సంశయం పోతే సాధనమే సాధ్యం కింద మనసే పిలవకూడదు. భగవాన్ ఏం చెప్పారంటే నువ్వు ఇప్పుడు ఏదైతే సాధన ఉంటున్నావో ఒక రోజున అది సాధ్యంగా దర్శనమిస్తుంది అన్నమాట. అంటే మనసే, నువ్వు ఏది వెతుకుతున్నావో నీకు అదే అదిగా కనపడుతుంది, దాని స్వరూపం అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మీకు నేను సాధన వద్దని చెప్పట్లేదు. మీరు వద్దని చెప్పినా కూడా సాగుతుంది. సంశయం ఉందా లేదా చూసుకోండి, లేదనుకోండి. సంశయం లేకపోతే ఇంకేం సంశయం ఉంది? అవగాహన చేసుకోండి అని చెబుతాను అంతే. నేను దేనికి అడ్డు కాదు, ఏ విధానానికి అడ్డు కాదు, ఏది చెడ్డది కూడా కాదు. అన్నీ గొప్పవే. ఏ మార్గమైనా గొప్పదే, ఏ మార్గమైనా గొప్పది. కానీ ఇన్ని మార్గాలు లేవు, మార్గమే లేదు. ఇది అంతిమ సత్యం. నేనేం చెప్తున్నా అంతిమ సత్యం యొక్క లక్షణాలు భలే. అసలు ఆ కాశ్మీర్ లోయ ఉంది, అబ్బా కాశ్మీర్ లోయ గురించి చెప్పమంటే అబ్బా అని ఎందుకు అంటున్నావు నువ్వు? అబ్బా అని చెప్పటం వల్లే మీకు చూడాలనిపిస్తుంది. అబ్బా అని చెప్పటం దాని అంతిమ దాని లక్షణాలు ఏవో కొన్ని చెబితే కానీ మీకు ముందు ఇచ్చరాదు. అని మరి కోరికొద్దంటున్నాం, మళ్ళీ అది ఒకటి వస్తాం. కోరికొద్దంటున్నారు కదా, కోరికొద్దంటున్నారు. కోరిక ఎట్ట మొదలు అవుతుందో చూడటానికి చెబుతున్నాను నేను. వద్దు కావాలని చెప్పట్లా నేను. అసలు ఇచ్చతో ఎట్లా కామం కామి కానివాడు మోక్ష కానివాడు. అట్లానే ఈ మనసు లోపల లక్షణం ఎట్లా ఉంది అంటే, లోపల మనసు లక్షణం ఎట్టుంది అంటే తప్పకుండా ఎంత ప్రపంచం వైపు ప్రయాణం చేసినా మనసుకి తన వైపు తను, తన వైపు తను వెళుతుంది రవి. అది అది కోరిక, ఇది కోరిక. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నా ఇట్లా ఉన్నా అంటే కోరిక అంటే ఎట్లా? నాకు అది చెల్లిస్తారంటే అది కోరిక. నేను ఇట్లా ఉన్నది ఉన్నట్టుగా నాతో నేను నిద్రలో సుషుప్త అవస్థ అది సహజంగా అయినప్పుడు ఇంక అక్కర్లేదు. మన సహజ స్థితి అదే అయినప్పుడు ఇవన్నీ ఎందుకు అని కదా ప్రశ్న. సహజమైనప్పుడు ఇవన్నీ ఎందుకు అన్న ప్రశ్న రాదు, రాదు. సామాన్యమైన పనులలో నిమగ్నమై ఉన్నాడు రవి గారు పనులలో, ఆ ప్రశ్న లేదు. సత్యం విషయంలో లేదు, బాగుంది. పనులన్నీ అయిపోయాక దాని నుంచి ఒక ఫలం ఉందిగా, ఆ ఫలం నుంచి ఏమొస్తుంది? బాధ వస్తుందిగా. మరి అప్పుడేమొస్తుంది బాధ? ఎట్లా పోవాలని రావట్లే. అప్పుడు కాదు, అప్పుడు వచ్చింది కదా. ఈ జ్ఞానం విషయంలో కూడా నేనెవరు అప్పుడే తెలుసుకోవాలి. ఎప్పుడు వచ్చిందో అప్పుడు తెలుసుకోవాలి. అది అందుకైనా సాధన అవసరం. మీకు అప్పుడు కూడా రాలేదనుకోండి, ఇక దాని గురించి బాధే లేదు. అంత గొప్ప నిర్లిప్త స్థితి ఏదన్నా వస్తే ఏంటంటే మనసుకున్న సహజ లక్షణం సహజంగా ఉంటే ఇంకా కావాల్సిందే ఉంది? వద్దనేది కాదు, దాటిన వాడికి చెప్పట్లేదు. అదేదో కథ చెబుతారుగా, ఒక ఆయన్ని ప్రవచనానికి పిలిస్తే వచ్చారట, అందరూ వేల మంది వచ్చారు. మీకేమని తెలుసా అని అడిగారట. తెలియదండి అన్నారట. ఇంకా ఏముంది నేను చెప్పడానికని వెళ్ళిపోయారు. మళ్ళా రెండోసారి ఎట్లో ఆయన పిలుచుకున్నారు ప్రవచనానికి. మీకేమని తెలుసా అన్నారట. మీకేమన్నా తెలుసా అంటే తెలుసు అన్నారట. ఎందుకంటే తెలియదండి చెప్పట్లేదుగా, తెలుసు అన్నారు. అయితే నేను చెప్పడానికి ఏముందని మళ్ళీ వెళ్ళిపోయారు. ఈసారి కాస్త ఇంకా అధికంగా కాస్త ఆయనకి ఏదో చేసి మీరు రాండి ప్రవచనానికి ఇట్లా చేస్తే లాభం అని తీసుకొచ్చి వచ్చారు. చూశారట, మీకేమో తెలుసా అని అడిగారు. అంటే తెలివిగా వాళ్ళు ఏం చేశారట, కొంతమంది
సగం మంది తెలుసు అన్నారు సగం మంది తెలియదు అన్నారు ఓ అట్లానా అయితే తెలిసిన వాడు తెలియని వాడు చెప్పండి అని వెళ్ళిపోయాడు ఆయన ఏం చెప్పలేదు పది మౌనం కదా మీకు అర్థమైందని ఈ మూడు రకాల వాళ్ళు అందుకనే ఏంటంటే తెలిస్తే గొడవ లేదు అసలు ప్రశ్న లేదు సహజ స్థితి మనసుకు వచ్చాక ప్రశ్నకు అవకాశమే లేదు అసలు చీకటి లేదు అక్కడ ఇంకే విషయంలో లేదు ఒకసారి అన్ని బాధలు పోతాయి అన్ని రెండోది తెలిసి తెలియకుండా ఉంటుంది అందుకని తెలిసింది తెలియందని చెప్పాల్సిందే రెండోది ఇక తెలియనితనమే ఉంటుంది కానీ తప్పకుండా తెలుసుకోవటం కూడా ఉంటుంది అందులోనే ఎందుకని ఈ పనులలో ఉంటే నిమగ్నం అవుతాం అప్పుడేం బాధ రావట్లే పనిచేసేటప్పుడు బాధ ఎందుకు వస్తుంది రిజల్ట్ వచ్చాక కదా రిజల్ట్ వచ్చాక బాధ వచ్చిన తర్వాత బాధ ఎందుకు పోతుందని బాధ ఎట్లా పోతుందని అడుగుతున్నాం రిజల్ట్ వదిలిపెట్టాం ఈ బాధ ఎట్లా పోతుంది మనుషులందరూ కూడా ప్రపంచంలో సుఖ దుఃఖాల గురించి కాదు తన్ని బాధిస్తున్న దుఃఖం ఎట్లా పోతుందని కదా బాధ అసలు ఆ బాధ సరే చచ్చిపోయినవాడు పోయాడు నాకు ఏడుపు వచ్చింది డిప్రెషన్ వచ్చింది ఇది ఎట్ట పోతుందని అడుగుతున్నారు పోయినవాడిని దమ్మంటల్లా మరణం అసలు వద్దంటల్లా ఇవన్నీ అనరు తన బాధ ఎట్ట పోతుంది అంటాడు నా బాధ అక్కడ బాధ తన్ని అక్కడ పెట్టింది అవి ఎప్పుడో పోయినాయి భౌతిక విషయాలు మీకు అర్థమైందా బాధ ఎంత ప్రమాదకరం అక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఈ వేదాంతం అక్కడి నుంచే వచ్చింది ఈ సాధన అక్కడనే ఉంది ఈ శోధన అంటే అందులోనే మూడు మార్గాలు విచారణ భక్తి జ్ఞానాలు ఈ విధంగా ఉంది రవి గారు కాబట్టి అసలు బాధ లేని వాడికి బాధే లేదు బాధ ఉన్నవాడికే బోధ ప్రశ్న ఉంటేనే గురువు అవసరం ప్రశ్న లేకపోతే గురువు అవసరం లేదు ప్రశ్న ఉంటేనే సాధన ప్రశ్న లేకపోతే సాధన అవసరం లేదు మరి ప్రశ్న లేదు కాబట్టి సాధన అవసరం లేదంటే మరి సాధన అంటే ఏం ప్రశ్న నువ్వు అడుగుతున్నావు నీకు ఇతరుల గురించి అడుగుతున్నావా ఇదంతా మరి నీ సాధన పూర్తి చేసుకో అప్పుడు ఏం చెబుతున్నారంటే ముందు నువ్వు నేను వాళ్ళ సంగతి సరే వాళ్ళకి లేదు కదా వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకి అయింది కదా వాళ్ళ సంగతి ఏమిటి అందుకు ముందు మనం ఏం చేస్తామంటే మీరు ఎట్లుంటారు అప్పుడు అని అడుగుతారు అదే అడగటం కాదు నువ్వు ఎట్లుండాలో నువ్వు తెలుసుకో నేను ఏం చేస్తానంటే ఇటువైపు ఏం చెప్పడు ఎందుకంటే అది ఉపయోగం లేదు నీ వైపునే చూసుకో మీకు అర్థమైందండి ప్రశ్నల వాటికి గురువే లేడన్నారు గురువే ఉంటూ నీకు అర్థమైంది అనుకోండి ఇక ప్రశ్నించేవాడు గురువు ఉన్నాడని నువ్వు అడగవు ఇక దాని ఆ ప్రశ్నే నీకు రాదు అసలు రాలేదు కాబట్టి నువ్వు వాడి సంగతి అది నీకు అనవసరం నువ్వు ముందు తెలుసుకో ఈ వీడికేమో ఏం చెప్పాలి నువ్వెవరో నువ్వు తెలుసుకో ఇది ఒక్కటే అందుకనే భగవాన్ దగ్గరికి ఎవరు వచ్చినా సిద్ధాంతాల జోలికి వెళ్ళలేదు అనవసరమైన వాడి జోలికి వెళ్ళలేదు ఎవరు వచ్చినా సరే నువ్వెవరో తెలుసు అయిపోయి అంతే ఇక దానికి మించి ఈ చెబుతూ పోతుంటే ఎక్కడో ఒక చోట చెలువలు పలవులే తప్పితే ఒక అదొక మహా మర్రి వృక్షం మర్రి మనసు ఒక మహామర్రి వృక్షం అర్థమైంది రవి గారు ఇప్పుడు గురువు అక్కర్లేదు అంటున్నారు కదండి మరి నమ్మని వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు ఎట్లా నువ్వు వాళ్ళ సంగతి కదా అడుగుతున్నావు నీకు ఇది అర్థం కాదని నువ్వెవరో తెలుసు నీకెవరో తెలిసిన తర్వాత ఇద్దరు లేరని నీకు అప్పుడే అర్థమే ముగ్గురు లేరని నీతో కలిపి వాళ్ళు కూడా లేరు వాళ్ళిద్దరు లేరు నువ్వు కూడా లేవు నువ్వేంటి ఒక గురువు శిష్యుడి గురించి నువ్వు అడుగుతున్నావు ఈ అడుగుతున్న వాడెవరు శిష్యుడి మీద గౌరవంతోనా గురువు మీద గౌరవంతోనా లేకపోతే గురువు మీద వ్యతిరేకతో శిష్యుడి మీద గౌరవంతోనా ఎన్నో ఉన్నాయిగా అట్లా అది సరే వాళ్ళు ఉండని వాళ్ళ సంగతి వదిలిపెట్టు నువ్వెవరో తెలుసుకో ఆ రెండు పోతాయి కదా నువ్వు కూడా పోతావు నువ్వు పోవటమే నీకు సమాధానం కానీ నువ్వు ఉండగా సమాధానం సమాధానం కానే కాదు నిన్ను నువ్వు పోగొట్టుకున్నప్పుడే వ్యక్తిత్వ భావన పోయినప్పుడే ఈ సమాధానం అయితే మళ్ళీ దీని గురించి కొంత అనుగ్రహం పరమాత్మ ఉంటే రేపు మాట్లాడు నమస్కారం.